తెంపుతారా మీరు చిప్లకాయలు? తెంపు. అది తింటాడ? ఓ ఏం పుట్టిందిరా నీకు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తల్లి కొడుకుల కథలు ఛానల్. మన సబ్స్క్రైబర్స్ వాళ్ళని ఉంటే చూడు, ఇది సంగమేశ్వరంలో ఉన్నాం మేము. వీడికి వచ్చిన ఉంటే మీ ముద్దుగా లేవగానే వీడియో చాలు చేసామని మనం లెక్కరిస్తారు. ఇక మనకేం పని, వీడియోలు తీసుడే. ఒకసారి మన స్నేహకోల ఇల్లును మొత్తం మీకు చూపిస్తా. పెద్ద బంగ్లా, ఇగో ఇంటి ముంగట కోళ్ళు, కోళ్ళు ఇగో వాళ్ళది ఆటో. ఇంట్లో ఎట్లుంది, ఏం కథ? ఇగో అది కోళ్ళది అడ్డ, అది కనిపించేది కోళ్ళ కొట్టమన్నట్టు. అగో బైకులు, సైకిళ్ళు, ఈ బంగ్లా కాడ లోపల ఎట్లుందో చూపిద్దాం. ఇక బ్యాక్ కెమెరా తో చూపిస్తున్నా, ఒక్కసారి చూడుర్రి. ఈడ మాత్రం ఇల్లు ఒంటరిగా ఉన్నది, లొకేషన్ మంచిగా ఉంటుంది. మా నాయ చెప్పు, లేచినావా? ఇగో మా వాళ్ళు ఇవ్వగానే ముందుగా కళ్ళు నత్తాడు, తర్వాత ఛాయ అంటాడు, పనులు తోమ్మడు. ఆయన చెప్పు, ఆయన చెప్పు. మీ అమ్మమ్మకని చూపెట్టాలా? మేకప్ లేని కోడికి ఎట్లుంటుంది అట్లుంటుంది. ఇగో అనుష ముఖం చూసి దడుచుకున్నారు, అంటే కొద్దిగా ముఖం పిక్కం కడుకున్నాక తెల్లకు కొడుతుంది. కానీ ఒకసారి పేస్ స్టార్టింగ్ ఇచ్చుకో గిద్దు. ఓ భయపడరు, అయిపోయింది. పొద్దుగా లేవగానే ఇట్లుంటాయి, ఓలే దొరుకుతాలే మాడిపోయినట్టు. ఆడ కూర్చున్నాడు అంజిగాడ, ఎట్లా దాని ముఖము? నాది ఇవ్వం దాకా చూపించిన అందరికి. కానీ ఇక పెదబాపు అంగి కుడుతుందని మన మనగాడు ఎట్లా చూస్తుండు చూడు. పెద్ద మనిషి చూసినాడు చూస్తుండు. వీళ్ళ ఇంట్లో రకరకాల వస్తువులు మనకు కనబడితే చూడు. హోమ్ థియేటరు, టీవీ, అటు ఉసికే, ఇక ఇటు మిషిని. పొద్దుగా లేవగానే వీళ్ళు మిషిని కొడుతూనే ఉంటారు బట్టలు. సంగమేశ్వరంలో పెద్ద టైలర్ ఇల్లది. ఇక ఇటు వంట రూమ్ కన చూద్దాం. ఇక కుక్కలు పెంచుతారు, కోళ్ళు పెంచుతారు, వీళ్ళు పెంచని ఏముండయి. ఇగో ఈ వాటర్ బాటిల్ చూడు, ఇసుకులకు వేటలకు, ఇసుకులకు మందుల దాయటలకు, మందులకు కళ్ళ కలుపుకుని దాయటలకు, కళ్ళకు అన్నిటికీ వాటర్ బాటిల్ పొద్దుగా నింపి పెడతారు. చేళ్ళ మంచిగా కూరగాయలు వెళ్తున్నట్టునే తట్టెడు తట్టెడు నింపుకొని తెచ్చుకొని ఎడబెట్టుకున్నారు. మళ్ళీ గ్యాస్ వాటర్ బాగా పీసుకపోళ్ళు, కట్టెల పోయే వాడుతారు. ఎప్పుడు ఆ కట్టెల పోయి కానీ అన్ని కర్రే బోకిలన్నీ కర్రెగా అయితే, ఇల్లంతా కర్రెగా అవుతుంది. ఇప్పుడు మన స్నేహం ముఖం చూపిస్తా, ఒకసారి పేస్ టర్నింగ్ తీసుకో. భయపడుతుంది ఎందుకంటే ముఖంకు మేకప్ లేదు కదా, దడుచుకుంటారని. ఇటు మెట్లు, ఇటు ఖాళీ ప్లేస్ ఉంటుంది. మంచిగా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఇంకా తర్వాత తర్వాత మంచిగా వీడియోలు తీసుకుందాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇగో స్నేహక్క చేతితో ఛాయ్ పెట్టింది. ఇలా చక్కెర వేయలేదు, మన వేయలేదు, లవ్ పీసుకొని పడేది. పీసుకొని నేర్తుంది బాగా కదా. మరి ఇస్తున్నా బిస్కెట్ లేవు, రెండు రెండేమంటే మూడేసింది. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు మీ చీలకి తీద్దాం వీడియో ఫుల్. అంజనా కడికి చెప్పు మా దోస్తులకు, మాట్లాడది చదివింది తింటూ 9/7 వచ్చింది. నోట్లకి వెళ్ళైతే పలికెళ్ళది. తింటుంది చూడు బిస్కెట్లు. ఇంకొకళ్ళు చూ పెడతా మీకు. అస్సలు దొంగ వాడు కూర్చున్నావు, అప్పటి నుంచేం ఎత్తుంది పొలికాడ కూర్చొని. ఇంకా నయమైంది మనగాడు. అవు చూడు్రి బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకుర్రు. ఆయ చెప్పాను, ఆయ చెప్పు, చెప్పరా ఆయ చెప్పు అందరికీ ఆయ్. ఓకే ఫ్రెండ్స్, ఛాయ్ అయినా అక్కడ కొంచెం అంత ఫ్రెష్ అప్ అయినా అక్కడ అట్లా అట్లా చీలకి వెళ్ళి పత్తి అంజన్న గింజన్న మొత్తం తీసుకొస్తాం. ఓకే మేము చిప్పలకాయలకు పోతున్నాము. ఒరే సిమిడి జీరా కదా నా వీడియోలా, సిగ్గులేనుడా ఇట్లా పోయి. ఇగో మా అంజగానలో చేనులకు వెళ్ళి పత్తిని, ఆడ అంజన్న ఉంటాడు, అంజన్న పెద్ద విగ్రహం ఉంటుంది, అది కూడా చూపిస్తాం మీకు మంచిగా లొకేషను చూడు రీ.
నడురి గర్లు నడతారు మన లగ్గంకు నడిచిన వాళ్ళు ఆడొక్కలు ఆడొక్కలు ఏం బొక్కలు అడగని వాళ్ళు లెక్క. ఏదో కుక్క అమ్మాయి కుక్కలు కూడా వస్తున్నాయి చూడరు ఒకసారి. కుక్కలు నలుగురు మనుషులు నలుగురు ఇంతో ఐదుగురు ఇక చిప్పలకాయలు తెంపుతారట ఎంతగానో తెంపుతారో చూద్దాం. ఇగో మెల్లగా మెల్లగా రోడ్ పంట నడుచుకుంటా అంజాల దాకా వచ్చేసాము. పందులు ఒక్కొక్కరు ఇగో నాకు పూరని సంకలు పెట్టిర్రు మంచిగా మన పెళ్లి పిల్లలు నడిచేసిన నడిచేస్తారు వీళ్ళు. ఒక బక్కాంజి ఎత్తుకోరా తోండగా ఇగో అంజన టెంపుల్ కడకు వచ్చినాము. ఒకసారి బ్యాక్ కెమెరాతో అందరం చూపిస్తాం అంజనని ఒకసారి చూడు చాలా పెద్ద విగ్రహం ఇది. గిటారి దగ్గరకు పోకుండా సరే నాకు ఇక్కడికి వెళ్ళి ఇట్లా గిటు గిటారి ఎందుక కెమెరా ఎందుకు గట్ల వేస్తారు పురాణాలు అర్ర బక్కడా ఏ గిట్టిల్లో పడుతుంది దయ్యాలో ఆడోళ్ళాడా. ఇక గింత పెద్ద అంజన విగ్రహం అక్కడికి వచ్చినాము. ఈ దేవుని దర్శించుకోకపోతే వాళ్ళకి పాపం తల్లుతుంది నేనైతే మొక్కుతా వాళ్ళు మొక్కని మొక్కపోని మొక్కలేదు దేవునికి అని చెప్పు. లోపడేమని అనుకున్నావు అనుకోలేవా పర్రిక పర్రి పోదాం పర్రి చాడు సిప్పల చెట్టి అన్నారా. దేవుని కన్నా అయితే దర్శనం చేసుకున్నాం నేనైతే మొక్కిన. వీళ్ళు ఒక్కలకు కూడా ఒక కోరిక లేదు ఏం లేదు చిత్త మొక్కలు చిత్త ఆలోచనలు. ఇటు చూడు చేపలు పట్టే మొక్కపోడు మొక్క కూడా మొక్కలు దేవునికి. పోతున్నాం ఇక చేనులకు పోతున్నాము. ఇక ఇక్కడనే చేను దగ్గరనే మీకు చూడరు ఫ్రెండ్స్ ఇక మా వాళ్ళ పచ్చి చూడరు వీళ్ళకి ఏమన్నా యురాలు ఉన్నాయా. ఇగో ఒక్కొక్కళ్ళు తాటి చెత్తలే ఆరు గజాలు ఉన్నారు. చేనుల పత్తి చూడరు ఎట్లున్నది మొక్కలు మంటి పత్తి ములకలు తక్క గడ్డెక్క కలవలేరు చెయ్యలేరు ఉర్రకి ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా ఆ గాడున అది కనిపించి చిప్పల చెట్టు కాడికి పోదాం ఆడ కనిపిస్తుంది చూడరు ఆడుకోవాలా. పత్తి కలిసే మొక్కలు లేవు కానీ మెల్లె పత్తిలు నడుచుకుంటారు పడతామేమని కిందికి చూసుకున్నాడు ఈ నిర్జర్చ పెట్టుకో రామ్లా పెట్టుకో ఇప్పుడు పోరా నాన్న నా దమ్కత్తు పో అమ్మ దగ్గరికి ఎందుకు రాడు వంచాలే పెయ్యి ఏమిరికి ఎత్తుకో అర్ధగంట సేపు ఏర్పడుతుంది అప్పుడు రాలేడు నువ్వు ఎత్తుకునే ముఖం ఉంటే అత్తాడు నడు దెబ్బ దెబ్బ ఆడ ముక్కలు తిన్నాను కోతలేం చిప్పలకాయలు కోతున్నాం ఏమంటుండు తన్ను రాని అంగవెట్టు రెండు నిన్న అంగవెట్టు మేము దాంతం రా లుచ్చా దోస్తులు చూడరు మా వాళ్ళ ఇటకారం మాటలు ఎట్లుంటాయి గింత గింత లేరు బామ్మ దొలక రా దారా మంచిగా తెంపుతుండే చిప్పలకాయలు చిప్పలకాయలు తెంపే మొగాలి ఉంటుంది ఇక తొండ మొక్కపోడు ఆ చిప్పల చెట్టును చూస్తే భయం అయితే దాడ పాము ఉన్నదట స్నేహక్క పో తెంపు నీకు దమ్ముంటే ఈ చేను మీదే అయితే పర్రి ఏమే చూడు రీ పామునని భయపడతారు ఏమో పాము పాముతుంది పాముతుంది పాముతుంది. ఇగో ఈ చెట్టు కాడ మైసం ఉంటుంది ఈ గడ్డి కూడా బాగున్నది మళ్ళా అందుకనే భయపడతారు వాస్తవానికి మైసం అన్న ఉన్న కాడ వాస్తవానికి పాములు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇగో చేనుల గుడి ఉన్నది మైసమ్మ ఈయన్నే మంచి చిప్పల చెట్టు దానికి చిప్పలకాయలు అవు పలిగినవి మంచి మంచి చిప్పలకాయలని దీనికి తెంపాలంటే భయం అవుతుంది మాకు గది ముచ్చట. ఇక చూపిస్తే చూడు చిప్పలకాయలు మెల్లగా రే మరి పామునగిల్లా అవు చూడు రావు భుజం మీద చేతున్నావు ఏమవుతారా నీకు చిప్పలకాయలు తెంపు గలీజు మాట్లాడని గలీజు ముఖంలో చెప్పి ఏం లేవు ఇట్లా వాటి
ఏదో బొరినట్టుంది ఇగో ఇక్కడ ఏదో పందో బిందో బొరిన మంచిగా చిప్పలకాయలు మొత్తం తిన్నది పోయింది మనుషులు బొరిదా తెలివిలే అమ్మ అనవడా ఎట్లా నవ్వుతురు ఇంకా తెంపుతారా మీరు చిప్పలకాయలు ఏం పుట్టిందిరా నీకు ఫ్రెండ్స్ ఎట్లా వదిలినాయి చూడరు చిప్పలకాయలు నంబర్ ఎక్ చిప్పలకాయలు వదిలినాయి వాళ్ళు మనసులు కాదు ఏం కాదు కింద నిలబడరు ఇగో పట్టు కాచు తెల్లగా అయినాయి చిప్పలకాయలు గాడ ఒకటి ఉంది రావు అందగా అంటే కుదురుతుందా చెట్టు ఎక్కాల మరి ఎక్కువ పాటవాడు చెట్టు లెక్క గలవా నరుడా గుట్ట లెక్క గలవా గుట్టలెక్కి ఆ గులాబీ పువ్వును దెంపుకరా గలవా నాసికల పెట్ట గలవా లేవు చూసుదానికి గాడున ఎర్ర చిప్పలకాయ ఒకటి దిగురా ఇటు కూడా నిజంగానే పామున గిల్లరు చూడరు ఫ్రెండ్స్ ఇగో చిప్పలకాయలు ఎట్లున్నాయి ఇగో బస్తేది బస్తా ఇగో ఇంకో ఇడొకటి చిప్పలకాయలు అన్నీ వలిగినాయి ఇలాకు తెంపుకునే ముఖాలు లేవు తిన ముఖాలు లేవు షేన్ అవుతున్నది కానీ షేన్లకు వచ్చి ఇది తెంపుకొని వాటరా ఈ ఏరియా కూడా భయంకరంగా ఉంది ఒకసారి చూడుర్రి చెట్టు కింద ఎట్లా మొత్తం అంతా చూడుర్రి చిప్పలకాయలు తెమ్మంటే నన్ను చెట్టు ఎక్కిచ్చిర్రు కింద ఆడలాడ కోళ్ళు ఇంకో ఇంకో ఎటువై పోమా దయ్యమా ఇంగ్లీష్ ఇంగ్లీష్ పోరి ఆడ కూర్చున్నది వాళ్ళ కూర్చున్నది అవు చెట్ల దగ్గర కనబడుతుంది చూడుర్రి గిట్లా మోపాయిరు మొత్తం ఆడలాడ చెట్టు ఎక్కిన మనకు కావాల్సిన చిప్పలకాయలు మండలపు ఉన్నది ఎందుకున్నా ఏ పొరాలు పొరను భయపెట్టి నాకు నచ్చిన చిప్పలకాయలు కావాలంటే ఖచ్చితంగా కొంచెం రిస్క్ వేయాలి రిస్క్ వేస్తే నచ్చిన చిప్పలకాయలు దొరుకుతాయి ఓహోహో ఇగో క్యాచ్ వాటర్ కింద చేసి ఇగో మైసమ్మ చెట్టుకు మైసమ్మ గుడి ఉంది కదా ఇక్కడ చెట్టు మీద మంచి మంచి చిప్పలకాయలు ఉన్నాయి కాకపోతే దేవుని గుడి కాబట్టి ఎక్కద్దని ఒక సెంటిమెంటు అట్లయే ఎక్కలేను అక్కడైతే ఇంకా మంచి మంచి ఉన్నాయి ఇక మైసమ్మ అంటే కొంచెం మనకు నమ్మకం ఉంటుంది కాబట్టి కుక్క మూతి నాకుతుందా లేవురా ఒకసారి లేవు ఏ ఇంగ్లీష్ ఫోర్ బాగుతాను చూపిద్దాం చూడరు దోస్తులు అవో కుక్కను వాడబెట్టి దాని దగ్గర ఏడిపిస్తుంది దానికి ఏం పని చిప్పలకాయలు తెంపది చిప్పలకాయలు అందుకోదు అన్ని ఎత్తుకునే దానికి చేత కాదు ఇప్పుడు ఏది పురుకు చూడుర్రి చిప్పలకాయలు తెంపినాము వెళ్తున్నాము ఒక్కడేం తెంపలేదు నేనే చెట్టు ఎక్కి కష్టపడి తెంపిన చిప్పలకాయలు కుక్క కూడా వచ్చింది మా ఎంబట చూడు ఫ్రెండ్స్ షేన్లా ఎంత మంచిగా ఉంటుంది ఇగో అటు మక్క ఇటు పత్తి ఇటు చిప్పల చెట్టు ఇటు మైసమ్మ ఏదైంది ఇటు చూపి అది పలిగింది పలగని ఏర్పడతలేదు చిప్పలకాయ కాలేదు
పలుగుతే పర్రె పెట్టది తెల్లగా అవుతుంది సందులల్ల అది అయింది టెంపు అది అయింది స్నేహకి బస్తా పైలం బిడ్డ పడగిట్లా అయింత జారిపోయి నువ్వు టెంపు టెంపు మంచిది అన్లే బస్తలే ఇక సాలు ఇవిడు పాగలు మోపోడు తొండగాని బావా ఫ్రెండ్స్ ఇగో ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తము చిప్పలకాయలు దింపింది మత్తు కష్టపడరు వీడు ఘాటు ఘాటు చేసుకున్నాడు అంత సీమిడి బీమిడి ఇదికుంటా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరి షేర్ చేయరి లైక్ చేయరి ఈ వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయరి చెప్పురి ఆయా బాయా బాయ్ బాయ్ మా మనగారు చెప్తారు బాయ్ చెప్పరా బాయ్ చెప్పు అది కానీ బాయ్ చెప్పు బాయ్ చెప్పు నువ్వు జోజు జోజు అబ్బో కొడుతురు ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో చూసారు కదా బాయ్ బాయ్.